జీవో 29 వల్ల గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు కేటీఆర్. గ్రూప్ 1 అభ్యర్థులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. రైతు బంధు రుణమాఫీ ఊసేలేదన్న ఆయన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. రిజర్వేషన్ గ్రూప్ 1 కోసం నిన్న రాత్రి 9-8 గంటల ప్రాంతంలో అశోక్ నగర్ లో రోడ్ ఎక్కిన పిల్లలు వాళ్ళందరూ వచ్చారు. గ్రూప్ 1 పరీక్షలు అన్యాయం జరుగుతున్నది. కేసీఆర్ తెచ్చిన 95% రిజర్వేషన్ కు తూట్లు పడుస్తున్నారు. స్థానిక పిల్లలకు ఉద్యోగాలు రావాలని కేసీఆర్ తన్నలాడితే ఇయాల మాకు రాకుండా చేస్తున్నాడు చిట్టినాయుడు అని చెప్పి ఆయనకు నిరసనగా దానికి నిరసనగా నిన్న ధర్నా కూర్చున్న పిల్లలు. అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న, ఆయన రాసిన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఇవాళ 60% రిజర్వేషన్ ఏ వర్గాలకైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్లకు కల్పిస్తూ మిగతా 40% ఓపెన్ కోటాలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు జనరల్ కోటాలో కూడా అవకాశం ఉంటే దాన్ని తుంగలో లొక్కుతూ ఆనాడు కేసీఆర్ ఇచ్చిన జీవో 55 రద్దు చేస్తూ దాని మీద తెచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కులకు విఘాతం కలుగుతున్నదని చెప్పి ఆ పిల్లలు ఇప్పుడే వచ్చినారు. గ్రూప్ 1 కోసం నిన్న రాత్రి 9-8 గంటల ప్రాంతంలో అశోక్ నగర్ లో రోడ్ ఎక్కిన పిల్లలు వాళ్ళందరూ వచ్చారు. గ్రూప్ 1 పరీక్షలు అన్యాయం జరుగుతున్నది. కేసీఆర్ తెచ్చిన 95% రిజర్వేషన్ కు తూట్లు పడుస్తున్నారు.